విశాఖ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందని జరుగుతున్న ప్రచారంపై మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ స్పందించారు. ఈ విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. తమ నాయకుడు జగన్ తనకు ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి తాను సిద్ధమన్నారు. పార్టీ కోసం పనిచేయమని చెప్పినప్పుడు తాను చేశానని, ఇప్పుడు తనను ఎంపీగా పోటీ చేయమని చెబితే చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక తాను విశాఖ స్థానిక రాలనేనని, బయట నుంచి రాలేదన్నారు బొత్స ఝాన్సీ. జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏం చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేశాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా చిరుతా వహిస్తాను. తప్పకుండా 100కి 100 రూపాయలు మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు ఏ చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచన చేసే, దాంతోపాటు మరి బీసీలకి మహిళలకు కూడాను ప్రధానంగా ఈరోజు అన్నిట్లో అటు సంక్షేమ పార్టీ పదవులే కాదు, అనేకమైన కార్పొరేషన్ పదవులే కాదు, 50% అని మహిళలకి స్థానిక సంస్థలు ఇవ్వటమే కాదు, అలాగే ప్లేస్మెంట్స్లో ఇవ్వటమే కాదు, ఈరోజు అనేక మంది మహిళలను కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి మహిళలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది మరి వారి తాలూకా ఆలోచన అయినప్పుడు తప్పకుండా వారి ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీకి విస్తృత ప్రయోజనం, ప్రజలకి విస్తృత ప్రయోజనం అనేది